ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జిల్లా మైలారదేవపల్లిలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల దాటిని ఇప్పటికే ఒక ఫ్లోర్ కుప్పకూలింది. ఇక పిల్లర్లు కుంగిపోతున్నాయి. ఏ క్షణమైనా బిల్డింగ్ పూర్తిగా కూలే అవకాశం ఉంది. 6 గంటలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఫైర్ ఇంజన్లలో నీరు అయిపోవడంతో ట్యాంకర్లను తెప్పించారు. మాహల్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 100 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. టాప్ ఫ్లోర్లో ప్యాకింగ్ మెటీరియల్ ఉందని కంపెనీ యాజమాన్యం చెబుతుంది. కాటేదాన్ పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న బిల్డింగ్ పూర్తిగా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఉదయం 3:30 ప్రాంతంలో ఈ పాహల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ ద్వారా పైన ఉన్న టాప్ ఫ్లోర్ లో రేకుల షెడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ఆ తర్వాత కింది ఫ్లోర్ వరకు కూడా ఈ అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కంపెనీ మేనేజర్ ఉన్నారు, ఒకసారి అడుగుదాం. అంటే ప్రమాదానికి సంబంధించి ఏంటండి, అసలు ఆ టైంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు ఎవరికైనా ఉన్నాయి? ప్రమాదం జరిగింది సెకండ్ ఫ్లోర్ లో సిబ్బంది ఎవరు పనిచేయరు, అది ప్లాస్టిక్ మెటీరియల్ గోడౌన్. అప్పుడు కింద ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో 100 మంది వరకు వర్కర్స్ ఉన్నారు. పైన ఎప్పుడైతే పొగ స్టార్ట్ అయిందో వెంటనే అలర్ట్ చేసి ప్లాంట్ ఆపేసి అందరినీ పంపించేసాం. ఓకే, ఏమేం తయారవుతుందండి ఈ పాహల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే, అసలు ఏంటి, ఏం తయారు ఆల్ ఓవర్ ఇండియా? ఎంత మంది వరకు పనిచేస్తుంటారు? రాత్రి 100 మంది వరకు పనిచేస్తున్నారు. ఎలా జరిగింది, ఏంటి ఏమన్నా చెప్పారు? ఇప్పుడు షార్ట్ సర్క్యూట్, మా ఎలక్ట్రీషియన్ ఎంసిబి ట్రిప్ అవడం చూసి వెంటనే కరెంట్ బంద్ చేసి పైకి వెళ్తే పైన పొగలు వస్తున్నాయి, వెంటనే అలర్ట్ చేసి అందరినీ బయటకు పంపించారు. ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎలాంటిది లేదు, అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం లక్షల్లో జరిగింది. ఇప్పుడు లక్షల కోట్లనా అనేది లెక్క తేలుతుంది. ఇది ప్రస్తుతం కంపెనీ మేనేజర్ చెప్తున్న అంశం. మనకి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా ఫుడ్స్ కి సంబంధించింది. మ్యారీ గ్రాండ్ అనే పేరుతో బిస్కెట్లను తయారు చేస్తారు వీళ్ళు. వీటిని దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారని చెప్తున్నారు. అలాగే చాక్లెట్స్ కూడా తయారు చేస్తారు. వీటిని అన్నిటిని కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ పాహల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోటి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పాహల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం కూడా, అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే పైన ఉన్న రేకుల షెడ్ దాంట్లో పూర్తిగా కూడా మెటీరియల్ అనేది ఉండడం జరిగింది. బిస్కెట్స్ తయారు చేయడానికి, అలాగే చాక్లెట్స్ తయారు చేయడానికి అవసరమైన ఫుడ్ మెటీరియల్ మొత్తం కూడా అందులో ఉండడం జరిగింది. దీంతో పాటు కొంత ఆయిల్ కూడా ఉంటుంది బిస్కెట్లలో కలపడానికి, అదంతా కూడా మొత్తం పైన ఉండడం జరిగింది. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుందో వెంటనే కింది ఫ్లోర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జరుగుతున్న ప్రాంతంలో సిబ్బందిని అందరినీ కూడా, దాదాపు అంటే ఆ టైంలో 100 మంది వరకు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుండి పంపించి వేయడం జరిగింది. దీంతో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు, కానీ ప్రమాదం మాత్రం ఒక్కసారిగా పెరుగుతూ రావడం జరిగింది. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు మంటలు వ్యాపించడం, అలాగే ఆ మంటలు అనేవి కూడా పూర్తిగా బిల్డింగ్ మొత్తం కూడా అంటుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మంటలను ఆర్పివేయడానికి దాదాపు 5.5 గంటల పాటు సమయం పట్టింది. ఇంకా మంటలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 8 ఫైర్ ఇంజన్లు వచ్చాయి రంగంలోకి. అవన్నీ కూడా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా కాటన్తో పాటు ఈ బిస్కెట్స్ తయారు చేయడానికి అవసరమైన ఫుడ్ మెటీరియల్ కూడా ఉండడంతో అవి మంటలు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. పైనుంచి చిన్న చిన్న పార్ట్స్ అన్ని కూడా కింద పడిపోతున్నాయి. ఏ క్షణంలో అయినా ఈ బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే భారీ మంటలకి మొత్తం కూడా బిల్డింగ్ డ్యామేజ్ అయిపోయిన సందర్భం ఉంది. పైన రేకుల షెడ్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం మొత్తం కింది ఫ్లోర్ వరకు కూడా అంటుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఫుడ్ అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫుడ్ మెటీరియల్ మొత్తాన్ని కూడా మనం చూడొచ్చు రైట్ సైడ్లో. ఆ ఫైర్ సిబ్బంది అక్కడ కూడా మంటలు అంటుకోకుండా అవసరమైన చర్యలు చెప్తున్నారు. అలాగే వెనుక వైపు బడు కూడా మనం చూడొచ్చు, అటువైపు బ్యాక్ సైడ్ వరకు కూడా ఈ మంటలు అంటుకోవడం జరిగింది. అక్కడ దట్టమైన పొగ వ్యాపించింది. అక్కడ కూడా
ఆ మంటలను ఆడిపేందుకు మరొక ఫైర్ ఇంజన్ అక్కడ అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కూడా మంటలు అంటుకోవడం జరిగింది. దీంతో బిల్డింగ్ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా మారడం జరిగింది. ప్రధానంగా షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణం అనేది ప్రస్తుతమైతే అధికారులు చెప్తున్నారు. ఇటు 8 ఫైర్ ఇంజన్లతో మంటలు నాటే ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా అదుపులోకి రాలేదు. పైన సెకండ్ ఫ్లోర్లో రేకుల షెడ్లో అంటుకున్న మంటలు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వ్యాపించాయి. ఆ తర్వాత ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కూడా అంటుకోవడంతో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెటీరియల్ని బయటకు తీసి అక్కడ మంటలు నాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. కెమెరామెన్ రాజరమేశ్వర్ రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్.